जीवो 87 जारी चेस्तू 20 एप्रिल नाइट कर्फ्यू डिक्लेर चेशारु। कर्फ्यू की भागंगा 8 गंटल की मेडिकल शॉप तर्वाता मन ड्रग्स टेस्टिंग संबंधी क्लिनिक्स कावच्चु तप्प मिगता एस्टाब्लिशमेंट रेस्टोरेंट्स बार पब शॉप्स अंता बंद चेयाला। తర్వాత 9 గంటల నుంచి రాత్రి పొద్దున 5 గంటల దాకా ఈ నైట్ కర్ఫ్యూ। సో దాంట్లో ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ఉన్న దాంట్లో స్పెషల్లీ డాక్టర్స్ ఉన్నారు, తర్వాత హాస్పిటల్లో ఉన్న కెమిస్ట్ కావచ్చు, ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ వాళ్ళ స్టాఫ్ కావచ్చు, ఐటీ ఎనేబుల్డ్ మిగతా ఆర్గనైజేషన్స్ ఎవరు పనిచేస్తున్నారు అలాంటి కంపెనీస్ కి ఎంప్లాయీస్ కావచ్చు, అన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరకు రాత్రి స్పెషల్లీ డ్యూటీస్ ఉన్నాయి అలాంటి ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది। వాళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఒంటరిగా తిరుగుతున్నారు, ఎవరికి ఎలాంటే రాత్రి స్పెషల్ డ్యూటీ లేవు, వాళ్ళ మీద మన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ సెక్షన్ 51-60 తర్వాత ఐపీసీ సెక్షన్ 188 ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది। ఎవరు ఎయిర్‌పోర్ట్ వెళ్తున్నారు, ఎయిర్‌పోర్ట్ నుంచి పికప్ చేస్తున్నారు, బస్ స్టాండ్ రైల్వే స్టాండ్ రైల్వే స్టేషన్ వెళ్తున్నారు అక్కడ పికప్ చేస్తున్నారు వాళ్ళకి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది। ఈ స్పెషల్లీ రాత్రి డ్యూటీ ఎవరికి పర్మిషన్ ఉంది అలాంటి డ్యూటీ ఉన్న వాళ్ళకి క్యాబ్ కానీ ఆటో కానీ వాళ్ళకి కూడా అది మినహాయింపు ఉంది, మిగతా వాళ్ళకి మాత్రం ఎలాంటి పర్మిషన్ లేవు, వాళ్ళ మీద పక్క చర్య ఉంటుంది। ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మన కొంచెం అవేర్నెస్ అది ఎక్కువ చేస్తున్నారు। దాంట్లో ఈ మాస్క్ అని చూస్తే ఈ మాస్క్ ఇప్పుడు దాదాపు 99% మాస్క్ అంతా ధరించారు। లాస్ట్ 1 వీక్ లో దాదాపు 10,000 పైన మన కేసెస్ బుక్ చేయడం జరిగింది, దానికి ఫలితాలు ఇప్పుడు మాకు కనపడుతున్నాయి। దాదాపు అందరం ఇప్పుడు మాస్క్ అయితే ధరించారు, వాళ్ళకి కూడా 8 గంటల నుంచి బంద్ చేయాలని ఆర్డర్ వచ్చినాయి ఈరోజు మాత్రం। ఇంకా ఈరోజు మనం చూసాము ఈ థియేటర్ అసోసియేషన్ వాళ్ళు రేపటి నుంచి మూవీ బంద్ చేస్తున్నట్లు వాళ్ళు కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది।
పొద్దున 5 o'clock నుంచి మళ్ళా రాత్రి 8 గంటల దాకా ఏ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి మాత్రం అది రెగ్యులర్గా వాళ్ళు పర్మిషన్ ఉంది వాళ్ళు వాళ్ళ పని చేయొచ్చు. ఈ నైట్ కర్ఫ్యూలో ఈ గుడ్స్ వెహికల్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి, ఈ ఎసెన్షియల్ కావచ్చు నాన్ ఎసెన్షియల్ వాళ్ళకి మినహింపు ఉంది. ఎక్కడ కూడా ఇంటర్స్టేట్ బార్డర్లో మన ఇంటర్డిస్ట్రిక్ట్ బార్డర్లో ఎక్కడ కూడా ఈ వెహికల్ ఎవరు కూడా ఆపరు అని మన జియోలో ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగినాయి. చాలా చక్కగా ఈ జియో ఇష్యూ చేశారు. దానికి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్లో 46 చెక్ పోస్ట్ మనము ఏర్పాటు చేశాము. దాంట్లో మా ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, తర్వాత ఏఆర్ ఫోర్స్ అంతపై అధికారి కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఫస్ట్ మే మార్నింగ్ 5 o'clock దాకా ఈ నైట్ కర్ఫ్యూ ఆర్డర్ ఉంది. డెఫినెట్లీ ఈ కరోనాని కంట్రోల్ చేయాల ఉద్దేశంతో మన అందరం పని చేస్తున్నారు. ప్రజలు కూడా పక్క మన పోలీసుతో సహకరించాలని మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ప్రజలకి విజ్ఞప్తి. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.